వెల్కమ్ టు రీసెంట్ గా టాలీవుడ్ ఎఫేర్ వార్తల్లో నిలుస్తున్న జోడీ సాయిధధరం తేజ్ రెజీనా ఈ హీరోతో మంచి అవకాశాలే వస్తున్నాయి ఈ భామకు అయితే ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండడం వల్లే ఇది సాధ్యమవుతుందంటూ టీ లో ఒకటే గౌసిప్స్ ఇతర హీరోల సినిమాల్లోనూ ధరమ్ తేజ్ రెజినాను రికమెండ్ చేస్తున్నాడట అయితే రెజినా మాత్రం సాయి ధరమ్ తేజ్ తో ఎఫైర్ వార్తలు అబద్ధం అంటుంది ఎఫేర్ పై రెజినా చెబుతున్న కహానిపై మీరు ఓ లుక్ అయ్యండి వరుసగా సినిమా చేస్తుండటంతో సాయిధరం తేజ్ రెజినా మధ్య ఎఫెయిర్ నడుస్తుందన్న వార్తలు లో చక్కర్లు కొడుతున్నాయి అంతేకాదు రెజినా పేరును దర్శకులు నిర్మాతలకు సిఫారసు కూడా చేస్తున్నాడట ఈ మెగా మేనల్లుడు ఈ జోడీ తొలిసారిగా పిల్లా లేని జీవితం సినిమాలో జోడీ కట్టారు ఆ తర్వాత రెండోసారి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీలో కలిసి నటించి రొమాన్స్తో రెచ్చిపోయారు అదే సమయంలో ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంటుందని టాక్ వచ్చింది అయితే ఎవరికీ తెలియకుండా ఈ ఇద్దరు మధ్య ఎఫెయిర్ నడుస్తుందని అంతా చెవులు కోరుకుంటున్నారు తిక్కా మూవీలో హీరోయిన్ గా చేయకపోయినా రెజినా సెట్లో ఎక్కువగా కనిపించడం ఈ ఇద్దరి మధ్య రిలేషన్కు సాక్ష్యంగా నిలిచింది ఆన్ లోనే కాకుండా ఆఫ్ స్కీన్లోనూ ఈ ఇద్దరి మధ్య రొమాన్స్ చాలానే కొనసాగుతుందట అందుకే ధరంత్ తేజ్ తరువాతి చిత్రాల్లోనూ రెజీనాకు అవకాశాలు ఇస్తున్నాడని టాక్ అయితే రెజినా మాత్రం ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని వస్తున్న వార్తలు నిజం కాదంటుంది తమ ఇద్దరి మధ్య లింకు పెట్టడాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యానని అయితే రెండు సినిమాలు చేసినంత మాత్రాన ఏదో ఉందని అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తోంది అంతేకాదు తనకు ఇండస్ట్రీలో సాయిధరం తేజ్ తో పాటు సందీప్ కిషన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్లాక్ బ్యూటీ అయితే ఫిల్మ్ వర్గాలు మాత్రం ఎఫైర్ వార్తలు నూటికి నూరు పాళ్లు నిజమేనంటున్నాయి దీనిపై మెగా హీరో స్పందిస్తే కానీ అసలు విషయం ఏంటో తెలిసే ఛాన్స్ లేదు హాయ్ వాచ్ టీవీ ఎంజాయ్